హాయ్ అండి. హాయ్ సార్. బుచ్చిబాబు గారు సార్, మీరు తీసిన ఫస్ట్ సినిమా, దానికి వచ్చిన బజ్ కానీ, దానికి వస్తున్న జనాల్లో వస్తున్న టాక్ కానీ, చాలా ఒక మంచి సినిమా చూడబోతున్నాం, ఒక మంచి కథని తెర మీదకి తీసుకురాబోతున్నారు అన్న ఇది వచ్చింది. అలా అనగానే మీ పేరు బుచ్చిబాబు, బుచ్చిబాబు గారు ప్రముఖ కథకుడు. ఏంటి అసలు మీ నేపథ్యం ఏంటి అంటే, మాది ఉప్పాడ కొత్తపల్లి పక్కన, ఉప్పాడ కొత్తపల్లి అండి, ఉప్పాడ పక్కన కొత్తపల్లి అనే ఒక ఊరండి, అది పిఠాపురం పక్కన ఉంటుందండి. నాన్నగారు ఫార్మర్ అండి, నేను చెల్లి, చెల్లి డాక్టర్ అండి. నేను అంటే ఎడ్యుకేషన్ 10th క్లాస్ అంతా ఉప్పాడ హై స్కూల్ అండి, తర్వాత ఇంటర్మీడియట్ కాకినాడ ఆదిత్య, అక్కడే మా గురువు గారు సుకుమార్ గారు పరిచయం అయ్యారు. డైరెక్ట్ మ్యాథ్స్ టీచర్ మాట సార్. ఎన్నాళ్ళు పెట్టుకుంటున్నారు సుకుమార్ గారితో? అంటే సుక్కు గారి దగ్గర నేను సార్ దగ్గర ఆర్యటూ నుంచి వచ్చేస్తున్నానండి. డిగ్రీ కాకినాడ చైతన్యాలు అయిపోయిన తర్వాత ఎంబీఏ కోసం హైదరాబాద్ వచ్చానండి. అంటే ఎంబీఏ కోసం రాలేదండి, ఇంట్లో ఎంబీఏ సుక్కు సార్ దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్గా జాయిన్ అవుతుంటే తిడతారు కాబట్టి ఎంబీఏ వంక పెట్టి ఐసెట్ ఎగ్జామ్ రాస్తే ర్యాంక్ వచ్చిందండి. వస్తే ప్రగతి మహావిద్యాలయం హైదరాబాద్లో చాలా టాప్ కాలేజ్ అండి, దాంట్లో ఎంబీఏ చేశానండి. సుక్కు సార్ దగ్గరకు వచ్చి చెప్పానండి, సార్ ఇది ఇంట్లో డైరెక్ట్ ఇలా పంపారు కదా ఇలా అంటే ఎవరై అయితే ఏం చేద్దాం అనుకుంటున్నా, ముందు ఎంబీఏ సర్టిఫికేట్ పట్టుకుంటారు నువ్వు, తర్వాత జాయిన్ చేసుకుంటాను. అంటే అప్పుడు జగన్ షూటింగ్ జరిగేదండి, నేను రోజు ఆఫ్టర్నూన్ కాలేజ్ అయిపోయేదండి, మార్నింగ్ అయిపోయేది, షూటింగ్ అయిపోయిన తర్వాత అది కాలేజ్ అయిపోయిన తర్వాత షూటింగ్కి వెళ్ళేవాడి అండి. వెళ్తుంటే సుక్కు సార్ చూసేవారు, చూసి సర్టిఫికేట్ పట్టుకుంటారా అనేవారండి. అంటే సార్ అయినా ఎంబీఏ అయిపోయిందండి, ఎంబీఏ అయిపోయిన తర్వాత సార్కి ఒక రోజు పట్టుకెళ్ళి చూపిస్తే ఆర్యో టూకి జాయిన్ చేసుకున్నారండి. ఆర్యో టూ సుకుమార్ గారు జాయిన్ చేయాలంటే ఎంబీఏ సర్టిఫికేట్ కావాలి. అంటే ఎంబీఏ సర్టిఫికేట్ అని ఒక సెక్యూరిటీ ఉంటుంది కదరా నీకు, ముందు ఏ పని కోసం వచ్చావో అది కంప్లీట్ చేసిన తర్వాత అమ్మాయిలకు ఒక మాట చెప్పొచ్చావు కదా ఎంబీఏ అని, అది కంప్లీట్ చేసాయి తర్వాత నేనే కాల్ చేసి మాట్లాడతాను వాళ్ళతో, అమ్మాయి నా దగ్గర ఉంటాడని అని. అంటే ఇంకా సుక్కు సార్ దగ్గర ఉండమని, సుక్కు సార్ దగ్గర ఆర్యా 2 100% వన్, నేను ఒక్కడనే, కుమారి 21, నాన్నకు ప్రేమతో రంగస్థలానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చేసాను. అంటే సుకుమార్ రైటింగ్స్ అంటే ఆయన రాసే రైటింగ్స్లో మీ పాత్ర ఏ మేరకు ఉండేది? అంటే సుక్కు సార్ దగ్గర రైటింగ్ అంటే ఆయన చెప్పింది వినడం గారండి, మనం ఆయనకి సజెషన్స్ ఇచ్చే అంత రేంజ్ ఉండదండి. సుక్కు సార్ని చూసి నేర్చుకోవడం అండి, ఆయన చెప్పింది రికార్డ్ చేసి ఫెయిర్ చేసి చెప్పడం అండి ఆయనకి, అదే సుకుమార్ రైటింగ్స్. మేము చేసేది ఏమైనా ఉంటాయి అంత తప్ప, సుక్కు సార్ వాష్రూమ్కి వెళ్ళొచ్చి ఒక ఐడియా చెప్తాడండి, అరే మా సార్ ఏం ఆలోచించాడరా, మనం ఆలోచించాలని ఇన్స్పిరేషన్ అంతేగానండి, సార్కి మనం ఏం ఐడియాస్ చేసే అంత ఏమి ఉండదు సార్. కానీ మనం ఏ చిన్న ఐడియా చెప్పినా సరే అది బాగోపోయినా బాగుందని చాలా బాగా అప్రిషియేట్ చేస్తారండి, అంటే సూపర్ందరా నాన్న అంటాడు. సుక్కు సార్ దగ్గర సెట్లో ఫస్ట్ డే అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగు పెట్టినట్టునే నువ్వు డైరెక్టర్ అంటాడండి. నేను ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ కదా, ఒక సినిమా జాయిన్ అయ్యాను కదా, అంటే నువ్వు డైరెక్టర్ అయిపోయావు అనుకో అంటాడు అంతండి. ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ అండి ఎవరికన్నా. యాక్చువల్గా అంటే మీరు అంటే డైరెక్టర్ అవ్వాలనే లేకపోతే రైటర్ అవ్వాలనే, అసలు దేనికి బేసిక్ దేనికి ఏంటి అంటే మీ గురువు గారిని చూసి ఆయనతో పాటు వచ్చేద్దామనా, లేకపోతే మీకు ఇన్బిల్ట్ ఏమైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయా? అంటే సార్ నేను యాక్చువల్గా సుక్కు సార్ దగ్గరకు వచ్చేసిన తర్వాత నన్ను నేను చాలా జడ్జ్ చేసుకున్నానండి, ఏంటి సుక్కు సార్ ఆర్యా తీశారు, ఆర్యా చూసి నేను ఇన్స్పైర్ అయ్యి వచ్చేసానా సుక్కు సార్ దగ్గరికి, లేకపోతే నాలో సినిమా ఏమన్నా ఉందా అని సతమతం అవుతూ చూస్తే ఉండండి. అప్పుడు మా అమ్మ వాళ్ళు అనేవారండి, మా మావయ్య నేను పిఠాపురం అనేవారండి, నేను సినిమా చూస్తే అక్కడ 10 లోకల్ కుర్రలు చెప్పేసి ఉండంటండి, మరి స్టోరీ ఎలా ఉంటుందా, వస్తాడు హీరో వస్తాడు ఇలా చేస్తాడు అంటే మా మావయ్యలు అనేవారు, అరే వీడు నువ్వు సినిమాకి వెళ్తే 10 టికెట్లు తీసుకోమని చెప్పాలరా, ఇంతమంది 10 కుర్రలు ఆపేస్తున్నావు సినిమా చూడనివ్వకుండా అని అనేవారండి. అంటే సినిమా ఉంది మనలో అని, మా అమ్మగారు కూడా విపరీతంగా సినిమా చూసేవారంటండి. మా అమ్మగారిని కడుపులో ఉన్నప్పుడు కూడా మా అమ్మగారు సినిమాకి వెళ్ళిపోవారంటండి, మా మావేళ్ళలో ఏడిపిస్తూ ఉంటారండి, అరే మీ అమ్మ బుద్ధి వచ్చిందిరా నీకు అని. ఇది అక్కడ పడింది. అలా చూసిన తర్వాత సుక్కు సార్ దగ్గరకు వచ్చి అడిగానండి, సార్ నాలో సినిమా ఉందా లేకపోతే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను అంటే, అప్పుడు అన్నాడండి ఆయన ఒకరోజు 1 గంటకు రారని కాల్ చేశాను నైట్ వెళ్ళాను సార్. సార్ ఏంటి సార్ ఇది, నాకు అర్థం కావట్లేదు, ఎంబీఏ చదువుకుని అలా వెళ్ళిపోవాలా లేకపోతే మీ దగ్గర ఉండాలా అంటే, ఒరే ఒక చెట్టు ఆకు ఉందరా, ఒక చెట్టు ఆకు ఉంది అది రాలిపోవడానికి రెడీగా ఉంది, ఇప్పుడు రాలిపోదాం, కొంతసేపులో రాలిపోదాం అంటే అప్పుడు గాలి వేసింది అది రాలిపోయింది, ఇప్పుడు చెప్పు చెట్టు ఆకు రాలిపోవాలి కాబట్టి రాలిపోయిందా, గాలి వేసింది కాబట్టి రాలిపోయిందా, నీలో సినిమా ఉంది నన్ను చూసి బయటకు వచ్చింది అంతే. ఎందుకంటే నేను 10,000 స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్పుంటాను, దాంట్లో ఎవరో బయటకు రాలేదు, నువ్వు ఒక్కడ వచ్చు, అందరూ వచ్చారు చాలామంది, వెళ్ళిపోంటారా వద్దురా అంటే వెళ్ళిపోయారు, కానీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు నా చుట్టూ తిరుగుతున్నావు, నువ్వు ఎందుకు వెళ్తావు అని, నీలో సినిమా ఉంది కాబట్టి. సో అంటే మీలో సినిమా ఉందా లేదా అని దానికి ఆయన ఒక సినిమా కథ చెప్పారు సార్. సినిమా కథ చెప్పారు అన్నమాట మీకు.
అంటే ఈ ఉప్పెన ఈ కథ ఎప్పుడు మొదట సాధారణంగా ఈ ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసే వాళ్ళు అందరూ ఏమంటారంటే ఈ కథ నేను ఎప్పుడు ప్రేమించి రాసి పెట్టుకుని ఉంచుకున్నాను, ఈ పాయింట్ ఎప్పటి నుంచో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు పెట్టుకున్నాను ఇలా చెప్తుంటారు. సో మీరు ఎప్పుడు అసలు ఈ కథని అంటే ఉప్పెన కథ నా ఫస్ట్ కథ ఏం కాదు సార్, అంటే అంతకుముందు చాలా కథలు ఉన్నాయండి, చాలా ఐడియాస్ ఉన్నాయి సార్, అంటే కొన్ని ఎలబరేట్ అయి ఉన్నాయి, కొన్ని ఏమో నార్మల్ సింగిల్ లైన్లో ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి సార్. అంటే మా ఊర్లోనే చాలా కథలు ఉంటాయి సార్, మా ఊర్లో చాలా కథలు ఉంటాయి, మా చుట్టూరు చాలా కథలు ఉంటాయి, పిఠాపురం చాలా కథలు ఉంటాయి, మా మండలంలో అంటే ప్రతి ఇంట్లోనూ కథ ఉంటుంది అండి. నేను కథ మా ఇంట్లోంచి చదవడం మొదలు పెడతాను సార్, తర్వాత మా ఫ్రెండ్స్ అలా నా దగ్గర చాలా స్టోరీస్ ఉంటాయి సార్. నేను రాసుకున్న కథతో సుక్కు సార్కి రకరకాల ఐడియాస్ చెప్పానండి, దీంతో వెళ్దాం సార్ దీంతో వెళ్దాం దీంతో వెళ్దాం అంటే సుక్కు సార్ అన్నారండి, నేను సుక్కు సార్ ఆర్య తీశాడు, నేను ఆర్య లాంటి ఒక ఐడియా చెప్దాం, ఒక ఆర్య లాంటి ఒక ఐడియాతో సూపర్ వద్దాం గట అని అంటుంటే సుక్కు సార్ అనేవారు, కాదురా నీ లోపల నీ మెట్టు ఉంటుందో దాని నుంచి తీసుకుంటారా అంటే నేను ఒకసారి సుక్కు సార్కి ఒక ఐడియా చెప్పానండి. రంగస్థలం షూటింగ్ జరిగేటప్పుడు షూటింగ్ జరిగితే సార్ ఒక ఐడియా వచ్చింది చూడండి సార్ ఎలా ఉంది దీని ఐడియా చేయమంటారు అంటే సార్ షాక్ అయ్యాడండి, మా మత్తిపోయింది రాసుకోరా అన్నాడు. రాసుకోరంటే సార్ ఇంకా నేను దీని వర్క్ చేస్తాను అంటే రంగస్థలం లాస్ట్ షెడ్యూల్ రాబోతులకి ఇంకా నువ్వు నీ పని మొదలుపెట్టానండి, ఇంకా అంతే సార్ రాసుకోవడం నేరేషన్ ఇచ్చా రాయడం మొదలుపెట్టాను సార్. ఒక 6 మంత్స్లో రాశానండి, రాసిన తర్వాత అప్పుడు మళ్ళీ రంగస్థలం సక్సెస్ మీట్ టైంకి సుక్కు సార్కి నేరేషన్ ఇచ్చాను. ఈవినింగ్ సక్సెస్ మీట్కి వెళ్తారండి ఆఫీస్ మైత్రి ఆఫీస్లో కూర్చొని సార్ వినండి సార్ అని నేరేషన్ ఇచ్చానండి. నేరేషన్ ఇచ్చిన వెంటనే సార్ లేచి అలా తోసి సోఫా మీద హగ్ చేసేసుకున్నారు, మర్చిపోయిందిరా కదా సూపర్ చేసాను అన్న. అంటే నా కొడుకుంటే నా పెద్ద కొడుకురా నువ్వు అంత బాగా చేసావు, నా కొడుకు ఉన్నప్పుడు ఆడు బయట పెద్ద అవుతాడు డైరెక్టర్ అవుతాడు ఏమవుతాడు తెలుద్దాం, నా పెద్ద కొడుకురా బిడ్డ గట్టిగా హగ్ చేసుకుని వాళ్ళు అంటే ఇంకా అంతకన్నా కాంప్లిమెంట్ నాకు లేదనుకున్నాను సార్ ఈ కథకి. రంగస్థలంలో సినిమాలో కథ విషయంలో కానీ దాని ఆ పాయింట్ విషయంలో మీ పాత్ర కొంత ఉంది అని బయట వినిపిస్తూ ఉంటుంది ఎంతో నిజం. అది అంటే మా గురువు గారు గొప్పదనం అంతే సార్, అది స్టేజ్ మెక్కి బుచ్చిబాబు లేకపోతే చిట్టిబాబు లేడు అన్నారండి, దానివల్ల కానండి సార్ ఆయన దగ్గర నేర్చుకోవడం కానండి ఆయనకి ఏమి ఇవ్వడం ఉండదు సార్, ఆయన దగ్గర నుంచి మనం తీసుకోవడం అండి. కొంతమంది జేబులో డబ్బులు ఉంటాయి సార్, జేబులో డబ్బులు ఉంటే కొంతమంది అడిగి తెస్తారు కొంతమంది అడగకుండా ఇస్తారు, సుక్కు సార్ దగ్గర అయ్యేమి అవకర్లేదు జేబులను తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఆయన క్రెడిట్ పక్కడికి ఇచ్చేస్తుంటాడు అంతే. ఆయన్ని బట్టి ఒక స్టోరీ రాసుకున్నాను సార్. అవునా? అవును సార్ ఆయన క్యారెక్టర్ని బట్టి. అంటే అందరూ అంటే సుక్కు సార్ మీకు తెలుసు మా సార్ గురించి చెప్పాల్సిందే ఉంటుంది సార్, సుక్కు సార్ గురించి ఆయన వేరే లెవెల్ అంతే సార్. ఇప్పుడు నా సినిమా ఉప్పాడ దగ్గర అంటే మీరు యథార్థంగా జరిగిన ఇన్సిడెంట్ ఏమన్నా? లేదు సార్. అలా యథార్థంగా ఏం జరగలేదండి, ఆ బ్యాక్డ్రాప్ నుంచి నాకు మాకు సముద్రం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అండి, మా ఇంటి పై టెరెస్ పైకి ఎక్కితే ఇప్పుడైతే బిల్డింగ్స్ వచ్చేసి కనిపిస్తలేదు కానీ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు గట మా ఇంటికి ఎవరినో వస్తే పిల్లలు ఎవరు వస్తే రెండు మా ఇంటి పైన సముద్రం చూపిస్తానండి అండి. ఆ పైకి ఇలా మూల నుంచి వస్తుంది సముద్రం కనిపించదండి, నైట్ వచ్చిన తర్వాత సైలెంట్ ఉంటే ఓవర్ వినిపించదండి ఓ అని. అంటే అది ఎందుకో తెలియకుండా ఆ బ్యాక్డ్రాప్లో కట్ చెప్పాను అంతేగానండి, అసలు ఎక్కడ జరిగిన యథార్థ ఘటన గట కాదు. ఈ హీరో ఈ ప్రాజెక్ట్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఫస్ట్ సినిమా కదా అతనికి, అంటే మీరు రాసుకున్నారు అంటే మీరు ఎవరైనా ఊహించుకుని ఉండొచ్చు, మీరు ఎవరైనా సజెస్ట్ చేసి ఉండొచ్చు, అంటే ఇతను ఎలా ఎంటర్ అయ్యారు? యాక్చువల్లీ ఏమైందంటే అండి ఇది రాశాను సార్, రాసిన తర్వాత ఈ సినిమాకి హీరో చాలా కష్టమండి, చాలా కష్టమండి ఇతకడం. అలాగని ఒక నార్మల్ హీరోతో చేసేలేమండి, చేస్తే బడ్జెట్ ఉంటుందండి. ఈ కథ అలా కోరుకుంటుందండి ఎందుకంటే హైదరాబాద్లో సముద్రం లేదు కదండి, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళే చెప్పాలండి, ఒక సూపర్ ప్రొడక్షన్ హౌస్ కావాలండి, ఒక సూపర్ హీరో కావాలండి. అంటే అప్పుడు రకరకాల హీరోలు అనుకున్నాం అంటే అనుకోవడానికి కూడా రాయడానికి కూడా లేదు సార్, అంటే ఈ హీరో వెళ్ళిపోదామా ఆ హీరో వెళ్ళిపోదామా అంటే అంత రిస్క్ చేయలేమండి. ఒకరోజు ఒక ఫ్రెండ్ చూపించాడండి, అరే ఈ అబ్బాయి చూడు బలం ఉన్నాడంటే చూస్తే ఈ సినిమాలో హీరో పేరు ఆశీర్వాద్ అన్నమాట క్యారెక్టర్ పేరు, బలం ఉన్నాడు ఎవరంటే సాయిధరం తేజ్ గారు వాళ్ళ తమ్ముడు అన్నాడండి. ఓరే అంటే ఫస్ట్ హీరో చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఎవరికి కుర్ర డైరెక్టర్కి ఎవరికి ఇవ్వలేదు, మనకి ఇస్తాడు కూడా సుక్కు సార్ దగ్గర పట్టుకెళ్ళండి సార్, అప్పుడు హెల్లవాటల్లో గచ్చిబౌలిలో రాసుకుంటున్నారండి ఎడిటింగ్ జరుగుతుందండి రంగస్థలం సార్, ఈ అబ్బాయి చూడండి సార్ అంటే ఎవరంటే ఇలా సాయి దంతేజ్ గారు అలా వాళ్ళ బ్రదర్ సార్ అంటే అయితే ఒకసారి ఆగరా నేను పిలుస్తాను చూద్దాం, ఎందుకంటే సుక్కు సార్ ఇంకా ఆల్రెడీ కథ చెప్పేశాను కాబట్టి అంటే డైలాగ్ వర్షన్తో నేను స్టోరీ నేరేషన్ నేను డైలాగ్ వర్షన్తోనే ఇస్తానండి, డైలాగ్స్ లేకపోతే నేను నేరేషన్ ఇవ్వలేనేమో సార్ అలా ఇస్తామంటే ఇంకా సార్కి అయితే ఒకసారి ఆగరా నేను కాల్ చేస్తా రమ్మంట, నువ్వు దొంగ చాటుని దాక్కుని చూడు, ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి మళ్ళీ చేశాడా చేయలేదా నువ్వు మళ్ళీ రిజెక్ట్ చేయడు ఇలాంటివన్నీ ఉంటాయి, ఇది ఎందుకు నువ్వు దాకుని చూడంటే నేను కింద అసలు వైష్ణవు తెలియకుండా దాకుని చూస్తున్నాను, వైష్ణవు వచ్చాడండి నడుచుకుని వెళ్తున్నాడండి, చూస్తుంటే ఫస్ట్ టైం ఫీల్ అయినండి ఈడే ఆశీర్వాదం అని, చూస్తే వస్తున్నాడు ఒక చెట్టు ఉంటే ఆకు నెల లాగాడు ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో నడుస్తున్నాడండి, వాళ్ళే ఉంది అని చూస్తే మళ్ళీ నేను ఫాలో అవుతున్నాండి అది వైష్ణవు తెలియదు, తర్వాత నేను షూటింగ్ చెప్పానండి చూస్తే చూశానండి, చూసిన తర్వాత వెళ్ళారు సార్ దగ్గరికి వెళ్ళారు సార్ మాట్లాడారు, సార్ కూడా చాలా బలం ఉన్నాడు అని నాకు కింద నుంచి కాల్ చేశారు,
బుచ్చి అని అసిస్టెంట్ ఉన్నాడు, డైరెక్ట్ చేద్దాం అనుకుంటాడంటే వైష్ణుకి అప్పుడు ఇంట్రెస్ట్ లేదండి ఫిల్మ్స్లోకి రావాలని, ఇచ్చేద్దారని. మనోడు అంటే మిలిటరీ బార్డర్కి వెళ్దాం, దేశభక్తి చాలా మంచి అనమాట అండి, ఇంకా అలాంటి చాలా సెన్సిబుల్ అంటే అప్పుడు అప్పుడు మాట్లాడి పరిచయం చేస్తే బాగుందండి. సార్ అంటే సార్ నాకు ఏమి ఇంట్రెస్ట్ లేదు సార్, నాకు ఏమి రాదు, నేను నేర్చుకోలేదు అంటే. ఇన్బుల్ట్ సినిమా ఉంటుందండి, చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి, ఆయన చైల్డ్హుడ్ నుంచి చేశారు కాబట్టి అండి, జానీ చేశాడండి, శంకర్ దంపతి చేశాడు చైల్డ్హుడ్ క్యారెక్టర్. అప్పుడు వెళ్ళి ఒక నేరేషన్ అయితే ఇవ్వమన్నారండి, ఒకసారి ఇవ్వండి సార్ అంటే నేరేషన్ ఇచ్చాను సార్ ఇంటికి వెళ్ళిన తర్వాత. వైష్ణవ్ ఫ్రెండ్స్ ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు సార్ స్టోరీ ఫస్ట్ నేరేషన్. వెన్నంటనే అందరూ ఇంకా అంటే ఇంకా ఇలాంటి సినిమా రాదన్నారు అంతే అండి. వచ్చానండి, సుఖ సార్ కాల్ చేశానండి, వాళ్ళు కార్ వరకు వచ్చారండి డ్రాప్ చేయడానికి. అంటే అరే మనకేదో వర్కౌట్ అయినా అంటే నేను పాజిటివ్ వైబ్ నేను ఈ ఐడియా నేను వచ్చిన వెంటనే ఉప్పిన ఐడియా వచ్చి రాసుకోవడం మొదలుపెట్టిన వెంటనే నేను మధురానగర్లో ఉంటానండి, నేను ఎలాంటి కథ చెప్తున్నాను తెలుసానని నన్ను ఎలా నన్ను బ్రీతింగ్ తీసుకుంటూ నడిచివ్వండి అండి. అంతలా నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిందండి కదా, అప్పుడు వెళ్ళి చెప్తే నచ్చిందండి, అందరికీ నచ్చిందండి. దాంట్లో అందరికీ అసలు అందరూ షాక్ అయిపోయింది, నేను అందరూ కార్ దగ్గరకు వచ్చి సార్ ఇది మామూలు కథ కాదు, వైష్ణవ్ నువ్వు అర్జెంటుగా చిరంజీవి గారు కాల్ చేసి నేరేషన్ ఇప్పించంటే నేరేషన్ ఎప్పుడో ఉంటుంది అనుకుంటాం కదండి. ఇంటికి వచ్చిన తర్వాత 9:30 ఆ టైం కాల్ వచ్చిందండి వైష్ణవ్ గారి నుంచి, సార్ సుఖ సార్ కాల్ చేసి చెప్పానండి, సుఖ సార్ ఎలా అన్నారంటే సూపర్ రా అన్నారండి, సూపర్ రా అంటే కాల్ వచ్చిందండి, మామకు చెప్తారా స్టోరీ అన్నారు, పెద్ద మామకు స్టోరీ చెప్తారా అంటే చిరంజీవి గారు అంటేనే బేబస్ మామూలు కదండి. అప్పుడు సార్ ఇలా చెప్పానండి, సార్ నేనేం చెప్తాను సార్ సుఖ సార్ చిరంజీవి గారికి, మీరు ఇచ్చాను సార్ మీకు స్టోరీ తెలుసు కదంటే, నీ స్టోరీ నువ్వు చెప్పాలరా నేనేం చెప్తాను రా, నువ్వు వెళ్ళి చెప్పానండి. అప్పటికే రంగస్థలం చరణ్ గారు పరిచయం ఉందండి, రామచరణ్ గారు రంగస్థలంలో చిరంజీవి గారిని పరిచయం చేసి చిరంజీవి చాలా ఈజీగా, కానీ నేరేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ టెన్షన్ కదండి సార్. అప్పటి నుంచి ప్రిపేర్ 1 వీక్ ఉంది టైం, 1 వీక్ ప్రిపేర్ అయి ఉంటాను సార్, నేను నా లైఫ్ చెప్పడానికి ప్రిపేర్ అయ్యాను సార్. అంటే నేను నేరేషన్ ఇచ్చేసుకుని నా రికార్డింగ్ నేనే వింటూ ఉంటాను సార్, వాష్రూమ్లో కూడా ఆ నేరేషన్ రికార్డింగ్ వినివ్వండి సార్, స్నానం చేస్తుంటాం వినివ్వండి అండి, భోజనం చేస్తుంటే ఉన్నాను నేను, అది వింటనే పడుకున్నాను నా వాయిస్ నేనండి. అంటే ఇంకా అసలు ఎవరితోనే మాట్లాడలేదండి, ఫోన్ కూడా కొత్త సిమ్ తీసుకున్నానండి. అప్పుడు చిరంజీవి గారికి నేరేషన్ ఇంకా టెన్షన్ వచ్చేసేదండి, అంటే ఒకనొక టైంలో నేను ఏం ఫీల్ అయ్యాను ఏంటంటే చిరంజీవి గారికి కదండి, చిరంజీవి గారికి అదృష్టం, టెన్షన్ తట్టుకోలేకండి నాకు, నేను చెప్పుకోవడానికి అండి వెళ్ళాను సార్, చిరంజీవి సార్ నేరేషన్ ఇచ్చాను సార్, ఆయన కూడా మంచి మాస్ విజులేసే కుర్రాడు చెప్పినట్టు చెప్పుకొచ్చి అన్నారు. సార్ కథ చెప్పడం అదృష్టం, మీరు ఇది ఇంక నాకు ఓపిక అయిపోయింది సార్, అప్పటికే 1 వీక్ నుంచి ప్రిపేర్ అయ్యి నేరేషన్ ఇచ్చాను సార్. అంటే 1 అవర్ అండి ఆయనకి, 1 అవర్ నేరేషన్ ఇచ్చానండి. ఇచ్చిన వెంటనే చిరంజీవి సార్ ఒకటే అండి ఏమన్నారంటే అండి, డ్యామ్ షూర్ ఇట్ మరి విలన్ ఎవరు అనుకుంటున్నామన్నారు చిరంజీవి గారు, ఫాదర్ క్యారెక్టర్ ఎవరు అనుకుంటున్నామంటే విజయ్ సేతుపతి అన్నారు. విజయ్ సేతుపతి గారు అంటే సేతుపతి గారు చేస్తారా, ఎంత బిజీ ఉన్నాడు అసలు ఎక్కడ చేస్తాడంటే, నేను హీరో కన్నా ఆల్టర్నేటివ్ ఆలోచించాను కానీ సార్ విలన్ అని రాసినప్పుడు విజయ్ సేతుపతి అని రాశాను సార్. ఇంకా అంటే ఉప్పును ఏం జరిగిందంటే సార్, ఉప్పును ఏం కోరుకుంటే అది తెచ్చింది సార్, అది ఏ ముహూర్తాన్ని అది ఏమో నాకు తెలియదండి, అది ఎక్కడో రూమ్లో కూర్చొని ఏదో రాయడం, నాకు ఇది కావాలంటే ఇది వచ్చేసింది సార్ లోపలికి. మీరు చూడండి 100% ఆక్యుపెన్సీ కూడా అంటే ఇంకా అదేం చెప్పలేము సార్. అప్పుడు చిరంజీవి గారు ఇంకా ఫుల్ ఖుషి అయిపోయారండి, సుక్కు సార్ వచ్చారండి, అదిరిపోయింది నాకు మరో రంగస్థలం ఫీల్ వచ్చింది, సుక్కు నీ శిష్యుడు మామూలుడు ఏం కాదు అని చెప్పేసి సార్ చిరంజీవి గారు. అంతే అండి, మళ్ళీ ఇంకొక నేరేషన్ ఎందుకు విజయ్ సేతుపతి మీద మీరు అంత బలంగా ఫిక్స్ అయిపోయినారు సార్? అంటే విజయ్ సేతుపతి గారు ఎందుకన్నా అంటే అండి, అప్పటికే నేను విక్రమ్ వేద గట్ట చూశానండి, విక్రమ్ వేద విజయ్ గారిది సినిమాలు చూసి అంటే ఇది కొత్తగా ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఎవరికి తెలియకూడదు, మన లోకల్ ఉన్న వాళ్ళు ఎవరితోనే చేపించేసండి, కానీ రాయను క్యారెక్టర్ అన్నవాడు ఇప్పుడే తెలియాలి ఎవరికైనా, అంతకుముందు అసలు రాయను క్యారెక్టర్ ఉన్నాడన్నది కూడా తెలియకూడదు. అంటే దీంట్లో క్యారెక్టర్ పేరు రాయను మాట, శశారాయను అంటే. ఇంక అప్పటి నుంచి విజయ్ గారు, ఇప్పుడు విజయ్ గారిని పట్టుకోవడానికి నాకు 6 మంత్స్ టైం పట్టిందండి, నేను ట్రై చేస్తున్నానండి, సుక్కుసారి ట్రై చేస్తున్నాడే అండి, ట్రై చేస్తుంటే అప్పుడు చిరంజీవి గారు ఏమన్నారంటే అండి, బ్రో బుచ్చి అయితే ఓకే సూపర్, అజర్బైజాన్ షూటింగ్కి వెళ్తున్నాను నేను, విజయ్ సేతుపతి అక్కడ షూటింగ్కి వస్తున్నారు ఆయన, ఓ పంచి నువ్వు మీ బాస్ కలిపి చూడండి అజర్బైజాన్, ఇంత దూరం వచ్చి నేరేషన్ ఇచ్చాడు కదా అని ఆయనలో చిన్నది ఏదన్నా వస్తుందేమో అని నేను కూడా మాటేస్తాను అందరు కలిసి అన్నారండి, ఇంత మంచి కథ ఆయన అంత ఇంట్రెస్ట్ తీసుకున్నాడు అంటే సార్ అని అయితే రెడీ అన్నాండి. కానీ అప్పుడు సుక్కుసరికి ఇంక ఫుల్ వర్క్స్ అండ్ బిజీ, నేను సార్ని వెళ్ళి అడగలేకపోయాను సార్, వెళ్ళివ్వండి కానండి ఆయన టెన్షన్ కదా, సినిమా అంటే ఏం టెన్షన్ సార్, ఓ ఆయన టెన్షన్ చూస్తున్నానండి, ఏరా అంటున్నారండి, ఏమీ లేదని వచ్చేస్తున్నానండి, ఏరా అంటున్నారండి, అక్కడేముంచేమో కాల్స్ వస్తున్నాయండి, వస్తున్నాడు వచ్చి అంటే మా వాస్ దగ్గరికి వెళ్ళి అడగలేకపోతున్నాను సార్,
ఆయన అప్పుడు ఆ టైం అయిపోయిందండి, 1 మంత్లో వస్తారని అడిగారు. రాలేదని రాలేదంటే సార్ ఇలా సుక్కు సార్ బిజీ ఉన్నారంటే మళ్ళీ వెళ్ళి నేను సుక్కు సార్ వెళ్ళామండి. అప్పుడు వెళ్తే అప్పుడు సుక్కు సార్ మాకు నెంబర్ వచ్చిందండి, విజయ్ గారి నెంబరు. సుక్కు సార్ వెళ్ళి కలిశారని, కలిసి మాట్లాడాను. నా అసిస్టెంట్ ఉన్నాడు స్టోరీ నరేషన్ అంటే, నేను నెక్స్ట్ మంత్ 9th అలాగా సైరా షూటింగ్కి వస్తున్నాను, ఓ 3-4 డేస్ 4-5 డేస్ ఉంటాను, మీరు వచ్చాక నరేషన్ ఇవ్వండి. వెళ్ళాం సార్. అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది నరేషన్. విజయ్ గారికి ఏమో నాకు తమిళ రాదండి, విజయ్ గారికి ఏమో తెలుగు వచ్చారాదో తెలియదండి. ఫ్రెండ్స్ని అడిగితే అసిస్టెంట్ తెలుగు కొద్ది కొద్దిగా అర్థమవుతుంది అన్నారండి. మళ్ళీ రికార్డింగ్ మళ్ళీ ప్రాసెస్ అండి. ఇప్పుడు ప్రాసెస్ మారిందండి. ఒక అసిస్టెంట్ తమిళ వచ్చిన అసిస్టెంట్ని పిలిచానండి. ఆడికి నరేషన్ నేను తెలుగులో ఇచ్చండి, స్క్రిప్ట్ మొత్తం తమిళలో రాశానండి. తమిళ్లో రాసి ఆడు తమిళ్లో నరేషన్ ఇచ్చేవాడండి నాకు. నా స్క్రిప్ట్ తెలుగులోకి వస్తుంది, తమిళ్లో ఆడు చెప్తుంటే చాలా బాగుండేదండి. మరి తమిళ్లో కూడా ఆడుతుంది స్క్రిప్ట్ అంటే ఆ టైమింగ్ అట్ట ఏదో బ్రెయిన్కి అందిదండి. ఇప్పుడు ఆయన ప్రిపేర్ చేసండి, ఆడిని 1 వీక్ అండి. ఇప్పుడు నేను ఇంతకుముందు ఎలా తయారు చేసి ఆడిని ఎలా రెడీ చేసి ఇప్పుడు వెళ్ళి విజయ్ గారు వచ్చారండి, వెళ్ళి కూర్చున్నానండి. ఇప్పుడు నరేషన్ ఇవ్వడానికి ఆయన తీసుకెళ్ళానండి, ప్రభాని ఒక అబ్బాయి. తీసుకుని వెళ్తే సార్ రెడీ సార్, హాయ్ హాయ్ డైరెక్టర్ అన్నారండి. హాయ్ బ్రదర్ అన్నారండి. హాయ్ బ్రదర్ అంటే చూశాడండి, చూసి కూర్చున్నానండి పార్క్ అయితే కూర్చున్నానండి. సార్ చెప్పండి అన్నాడండి. చెప్పండి అంటే సార్ అంటే సార్ నరేషన్ ఈ అబ్బాయి ఇస్తాడండి, తమిళ్లో ఇస్తాడంటే తమిళ్లో ఎందుకు నువ్వు చెప్పన్నారు సార్? అంటే అది కాదండి, మీకు తమిళ్లో ఇది అర్థమవుతుందో అర్థం కాదా అంటే, లేదు తమ్ముడు నువ్వు చెప్పవు అన్నాడు. నేను ప్రిపేర్ అవ్వలేదు సార్, టెన్షన్ అండి. అంటే 1 వీక్ నుంచి నేను ఇంకా రిలాక్స్ అయ్యి మనం ఇచ్చిందే కదా. అవును సార్ అంటే ఆ టైమింగ్ మళ్ళీ 1 వీక్ నుంచి పోద్ది కదా సార్. ఇప్పుడు సార్ చెప్పంటే ఇంకా చెప్పడం మొదలుపెట్టాను సార్, ఓపిక చేసుకుని చెప్పడం మొదలెడితే. ఫస్ట్ రాని క్యారెక్టర్ ఎంటర్ అవుతుందండి. ఎంటర్ అయిన తర్వాత థర్డ్ సీన్ 4th 5th సీన్ చెప్పే టైంకి డైరెక్టర్ అన్నాడండి. అని మాట్లాడతా డైరెక్టర్ ఏంటి అన్నాడండి. ఏంటి డైరెక్టర్ అంటున్నాడు, ఇందాక బ్రదర్ అన్నాడు ఈయన అంటే మనం లేదు నచ్చినట్టుందని ఇంక చెప్పడం నరేషన్ ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత అప్పటికి బిర్యానీ ఫుడ్ అంటే చాలా ఇష్టం సార్ విజయ్ గారికి. ఆకలేసేస్తుంది, నేను నీ మధ్యలో మాత్రం బ్రేక్ అడిగేస్తాను ఎంత నరేషన్ ఇచ్చినా అన్నాడండి. ఓకే సార్ అంటే మధ్యలో బిర్యానీ వచ్చిందండి. బిర్యానీ చెప్పేశాడండి. బిర్యానీ చెప్పేసిన తర్వాత ఆయన బిర్యానీ వచ్చింది, బిర్యానీ వచ్చింది. నువ్వు చెప్పు బ్రదర్ అని చెప్పండి. నరేషన్ ఇవ్వడం మొదలుపెట్టాను సార్. ఇచ్చిన తర్వాత ముందు ఏం చెప్పాడంటే సార్ విజయ్ సార్, బ్రదర్ నేను స్టోరీ వెంట విన్న తర్వాత నీకు వినడానికి లేట్ అవుతుంది కానీ ఈ ప్రాసెస్లో విన్న తర్వాత 2 డేస్ డెసిషన్ తీసుకుని 2 డేస్లో చెప్తా, వెంటనే మాత్రం చెప్పను, నేను ఏ స్టోరీ వెంటనే చెప్పను అన్నారు. ఓకే సార్ అని ఇంకా నరేషన్ ఇచ్చాను సార్. నరేషన్ ఇచ్చిన తర్వాత సార్ అలా ఉండి ఇంక వినడం మొదలుపెట్టారండి. మొదలుపెట్టిన తర్వాత 1 అవర్ అన్నవాడు, 1.5 అవర్, 2 అవర్స్ అయిపోయిందండి. 2 అవర్స్ దాటిస్తున్నట్టుందండి నరేషన్. నేను రికార్డింగ్ అంటే ప్రతి నరేషన్ రికార్డింగ్ చేసుకుంటానండి. ఇప్పుడు వినడండి, విన్న తర్వాత చూస్తున్నాడు సైలెంట్ అయిపోయాడండి సార్. ఒక 1 మినిట్ సైలెంట్ ఉన్నారండి. ఏంటంటే సిగరెట్ ఎరిగించారండి. ఎరిగించి నాకు చిన్న టెన్షన్ అండి. ఇప్పుడు చేస్తా ఎందుకంటే బేభత్సంగా ప్రేమించానండి ఆ క్యారెక్టర్ని. ఇది రాయని క్యారెక్టర్ని అండి. అంటే ఏమంటారు ఏమంటారు చిన్న టెన్షన్ ఉంటే తమిళ్లో చెప్పారు సార్. ఆయన తమిళ్లో చెప్తే అలా నా పక్కన నేను తీసుకెళ్ళిన అసిస్టెంట్ని అలా క్లాప్స్ కొట్టారు సార్. ఏమన్నారు సార్ అంటే బ్రదర్కి సొల్లంగా చెప్పండి బ్రదర్కి నేనేమన్నానంటే సార్ విజయ్ సార్ సినిమా చేస్తా అన్నాడండి. అంటే 2 మినిట్స్ కూడా ఫినిష్ అవ్వలేదండి విన్న తర్వాత. కింద పడిపోయినది పనే సరే. నేను వెళ్ళి అగ్ చేసుకున్నానండి. అగ్ చేసుకుంటే 96 కన్నా మంచి సినిమా ఇది. నేను 96 సినిమా చూసి చాలా మంచి సినిమా అన్నాను. 96 కన్నా మంచి సినిమా ఇలాంటి సినిమాకిలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ బ్రదర్. ఇది ఇండియా అంతా తిరుగుతుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారండి. ఇంకా అక్కడ నుంచి కానీ విజయ్ సేతుపతి ఇందులో విలన్ పాత్ర కదా, ఆయన విలన్ పాత్ర నేను చేస్తాను కానీ దీని తమిళంలో విడుదల చేయకూడదు, నేను అక్కడ హీరోని అని ఏదో చెప్పారని చెప్పి అప్పట్లో. అంటే విజయ్ సార్ తెలుగులో ఏ లాంగ్వేజ్లో చేసినా తమిళ్లో ఉండద్దు అనుకుంటారండి ఫిలిం. తర్వాత మొన్న అడిగామండి, ఎందుకంటే తమిళ్లో మిక్సింగ్ జరిగేటప్పుడు తపస్ నాయక్ గారు కానీ అక్కడ తమిళ పీపుల్ చూసి కూడా ఏముంది అంటే వాళ్ళు కూడా క్లైమాక్స్ చూసి ఏడ్ చేశారండి. ఏడ్ చేస్తే భలే ఉంది ఈ తమిళ రిలీజ్ అయ్యి నన్ను పట్టుకోవడం మొదలెట్టారు. దేవి శ్రీప్రసాద్ గారు వాళ్ళ బ్రదర్ సాగర్ గారు కానీ దేవి గారు వాళ్ళ డ్రైవర్ గారు వాళ్ళు చూశారని చూసి వాళ్ళందరూ చూసే తమిళకు కూడా సూపర్ యాప్ సినిమా మామూలు లేదు కదా. అంటే విజయ్ గారు మొన్న ఏదో తమిళ సినిమాకి వచ్చారు సార్, ఇక్కడ వస్తే నేను అడిగాను సార్ ఏం సార్ ఇది ఇలా చేద్దామా మరి అంటే, ఓకే బ్రదర్ నేను చెప్తాను మనం చూద్దాం అంటే. యాక్చువల్గా తమిళ్లో ఏ హీరో చేసినా బాగుంటుంది సార్ ఇది. అక్కడ డైరెక్ట్ రిలీజ్ చేయట్లేదు అక్కడ, ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది సార్. అది విజయ్ గారు మాట్లాడుతున్నారండి తమిళ్లో కూడా డబ్ అవ్వచ్చు సార్. అది ఇక 10 డేస్ టైం తీసుకుని మొదలు పెడతారు అనుకుంటున్నారు సార్. అంటే సైమంటేనియస్గా ఉండదు. ఉండదండి. అసలు నాకు ఒకటి చెప్పండి, అసలు అంటే ఇంతమంది ఇంత అద్భుతంగా నచ్చిన కథ, ఇంతమందికి మీరు ఇంత అద్భుతంగా ప్రేమించిన కథ, ఇప్పుడు ఎన్నో ప్రేమ కథలు వచ్చాయి సినిమాలు ప్రారంభమైన తర్వాత,
ఎన్నో అద్భుతమైన ప్రేమ కథలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ సార్ దగ్గర నుంచి మరో చరిత్ర మించి మొన్న మొన్నటిదాకా చాలా వచ్చాయి. సో మీరు ఏ పాయింట్తో ఇంతమందిని ఇలా ఊగిపోయేలాగా చేశారు? సార్ అంటే అంటే సినిమా కథ అయితే రివీల్ చేయక్కర్లేదు, అంటే వాళ్ళందరూ దీన్ని ఇంతలాగా ప్రేమించి అబ్బా ఇది ఆల్ ఇండియా లెవెల్లో తిరిగే కథ అని ఒకళ్ళు, వెంటనే 2 సెకండ్లు డెసిషన్ చెప్పేవాళ్ళు ఒకళ్ళు, ఏది డిమాండ్ చేస్తే కథకి అది ఇచ్చేలాగా, అది ఏంటి దీంట్లో ఉన్న అంత అద్భుతం ఏంటి అంటే ఉప్పిన కథ అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టడం కానివ్వండి, ఎక్కడ ఫేక్ ఎమోషన్స్ కానీ ఏమి ఉండవు సార్. జెన్యున్గా అంటే నిన్న కాక మొన్న ఒక 4 డేస్ బ్యాక్ చరణ్ గారు చూశారండి. చరణ్ గారు చూసి స్టార్ట్ అయిన 3rd మినిట్ నుంచే చరణ్ గారు ఉపాసన గారు అందరు కలిసి చూశారండి. 3rd మినిట్ నుంచే ఆ కథలోకి వెళ్ళిపోతున్నారా, అక్కడ ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం, అది రంగస్థలం జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. అంటే అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో తీయేస్తారు కథలో ఒక ఈ పెట్టి బిల్డింగ్స్ మధ్యలో, కానీ కథని డైరెక్ట్ లైవ్ లొకేషన్లో పట్టుకెళ్ళాం సార్. ఆ సముద్రం పక్కన ఎంత రిస్క్ అయినా ఈ కొత్త పిల్లలు హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళిద్దరి మధ్య నుంచి అంటే అంటే మొత్తానికి సినిమా చూసే జనాలందరినీ మీరు ఒప్పాడు కొత్త పెళ్ళికి? అది అది అందరూ చెప్పిన మాట సార్. అది నేను కూడా అండి మిక్సింగ్లో ఇక్కడ అయిపోయిన తర్వాత మిక్సింగ్లో ఫస్ట్నే బిగ్ స్క్రీన్లో చూస్తాను సార్. చూస్తుంటే ఇలా చూసండి ఇదేంట్రా ఇది ఏదో అక్కడ జరుగుతున్నట్టు నేను అక్కడికి వెళ్ళానని నాకు అనిపించింది సార్ ఫీలింగ్. నా అసిస్టెంట్ అడిగాను వాళ్ళు వచ్చారు చెన్నై నాకు కూడా వచ్చారు అంటే సార్ మాకు అదే ఫీలింగ్ వచ్చింది అన్నారండి. నాకు అదే తర్వాత అందరూ చూసిన వాళ్ళందరూ ఇదే ఫీలింగ్ అండి, అదే మాట చెప్తున్నారు సార్. బాలచంద్ర మరో చరిత్ర భీమిలి బీచ్లో తీశారు సార్, అది అద్భుతమైనటువంటి ప్రేమ కావ్యంగా మిగిలిపోయింది. ఇప్పుడు మీరు ఉప్పాడు బీచ్లో తీశారు, అంటే ఈ బీచ్కి సముద్రానికి ప్రేమ కథలకి ఏమైనా అవినాభావ సంబంధం ఏమైనా ఉందంటారా ఏంటి? అంటే సార్ అంటే మనం గర్ల్ ఫ్రెండ్తో ఎవరితోన్నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళాలంటే ఫస్ట్నే ఇప్పుడైతే సినిమా తీసుకున్నా బీచ్కి వెళ్ళమన్నా బీచ్కి వెళ్ళిపోండి అంటే ఆ ఫీలింగ్స్ కానివ్వండి. మీరు చూసారా సార్ అంటే బీచ్లో తీసిన ఫొటోస్ మనం సేవ్ చేసుకుని దాచుకుంటామండి. ఒకప్పుడు అన్ని సముద్రం పక్కన తీసుకున్న ఫొటోస్ కానీ ఇప్పుడు బిల్డింగ్స్ పక్కన ఫోటోలు తీసుకుంటున్నాం కానీ సముద్రం పక్కన తీసుకున్న ఫోటోలు చాలా మెమరీగా ఉంటాయండి. అందుకే ఆ సముద్రం పక్కన జరిగే ఒక ప్రేమ కథ ఎప్పటికీ గుర్తుండిపోతుందేమో అండి. బహుశా మీకు అలాంటిది ఉన్నాయా? లేవు సార్. వెళ్ళారంటున్నారు కదా. అంటే సార్ అంటే నేను నా ఫ్రెండ్స్ లవ్ స్టోరీస్ చాలా చూసుంటానండి. అందరూ మీ లవ్ స్టోరీ గురించి? నాకు లవ్ స్టోరీస్ ఏం లేవు సార్. అంటే మీ మీ మదర్ ఇంటర్వ్యూ చూస్తాను భయపడే? కాదండి నాకు వైఫ్ మ్యారేజ్ పెళ్ళి అయిపోయిందండి పాప. అమ్మ మీద ఇంట్రెస్ట్ ఇందాక నుంచి మాట్లాడుతున్నారు కదా మీరు. సో అమ్మ ఇంటర్వ్యూ చూసి ఏరా అప్పట్లో ప్రేమ కథలు నడిపిస్తారేమో? లేదండి మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అండి. సార్ మీకు ఒకటి తెలుసా, నేను ఇప్పుడు వచ్చి సెకండ్ షో సినిమాకి వెళ్ళదు, ఫస్ట్ షో సినిమాకి వెళ్ళదండి. ఇంట్లో సినిమాకి వెళ్ళాలంటే 1 మంత్ నుంచి ప్రిపేర్ చేయాలండి. అమ్మ సినిమాకి వెళ్తాను, అమ్మ సినిమాకి వెళ్తాను, అమ్మ సినిమాకి వెళ్తాను, చదువుకో చదువుకో అని ఏదో ఎగ్జామ్స్ ప్రాస్ అయిన తర్వాత అప్పుడు ఒకరోజు సినిమాకి వెళ్ళాలంటే సార్ నా ఇంటర్మీడియట్ వరకు నేను సినిమాలు చూడలేదు సార్. బయటకు వెళ్ళి సినిమా చూడ బీచ్ చూసారా? బీచ్ చూడలేదు. బీచ్ పక్కనే సార్. అసలు ఇప్పుడు ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ వెళ్ళిపోతే గర్ల్ ఫ్రెండ్తో కలిపి బీచ్ చూసారా లేదా? అంటే చాలా మంది లవర్స్ని బీచ్లో చూశాను కానీ సార్. మొత్తం మీరు ఆ విషయం ఒకటి స్కిప్ అవుతున్నారు సార్. నిజం సార్. అంటే చిన్నప్పుడే మామయ్య గారు అమ్మాయి అండి పెళ్ళి, మామ కూతురు అండి, చిన్న మామ వాళ్ళ కూతురు అండి. ఈ నేను పుట్టిన వెంటనే అమ్మాయి పుట్టిన వెంటనే ఫిక్స్ అయిపోయారండి ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. ఓకే ఓకే. సో మీది కూడా ఒక సెపరేట్ ట్రాక్? అంటే మా అమ్మని మా మామయ్య ఇద్దరు అన్న చెల్లి కానీ వాళ్ళిద్దరూ లవ్ చేసుకుని నాకు మా ఇద్దరికి పెళ్లి చేశారు కాబట్టి మాది లవ్ మ్యారేజ్ అండి. ఈ సినిమాలో వీళ్ళేంతవరకు విజయసేతుపతి కొత్త హీరో కొత్త అమ్మాయి, ఇంకా మిగతా వాళ్ళు కూడా వీళ్ళేంతవరకు నోటెడ్ ఆర్టిస్టులని కాకుండా కాస్త స్టామినా ఉన్న ఆర్టిస్టులని తక్కువ పరిచయం ఉన్న తెలుగు వాళ్ళకి తక్కువ పరిచయం ఉన్న ఆర్టిస్టులు తీసుకున్నట్టు కనిపిస్తుంది. అంటే దీంట్లో సాయి చంద్ గారు చేశారండి. సాయి చంద్ గారు హీరో ఫాదర్ క్యారెక్టర్ చేశారండి. రాజు కనకాల గారు చేశారండి. మన మహేష్ గారు అదే యాక్టింగ్లో స్టామినా ఉండి వాళ్ళు వాళ్ళు చేసిన పాత్రకి ఒక రికగ్నిషన్ వచ్చేలాగా. అవును సార్. అలా అంటే దీంట్లో తాలింపు అని ఒక క్యారెక్టర్ ఉంటుందండి హీరో ఫ్రెండ్ అది. ఆ అబ్బాయి టిక్టాక్లో చూసండి ఆడి పేరు దీంట్లో తాలింపు మాట అండి ఆడి పేరు. ఆయన తీసుకునండి మణికొండలో ఉంటాడండి సార్ వెతికి పట్టుకొని. ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడండి. ఏంటి ఈ పేర్లన్నీ ఆశీర్వాదం తాళింపు అంటే ఆయన ఇవన్నీ అక్కడ వినిపించే పేరు? లోకల్ ఫీల్ సార్ అదంతా. మా ఫ్రెండ్ గారు వచ్చి రా తాలింపు అని పిలుస్తారండి. తాలింపు అంటే ఏంటంటే ఆడి మధ్యలో ఏం మ్యాటర్ లేకుండా దాన్ని కలుపుతాడు మాట అండి. ఈ పేరు తాలింపు అంటారా రాస్తుంటాడు. పో పేస్తుంటాడండి హీరో హీరోయిన్ చూడపని చూసినట్టు బిల్డప్ ఇస్తుంటాడు అండి. చూసాడంటే వీళ్ళిద్దరిని కలపడానికి కానీ. ఈ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా స్క్రీన్ మీద పండించినట్టు కనిపిస్తుంది. అసలు వాళ్ళు అసలు వాళ్ళ నుంచి ఎట్లా తీసుకొచ్చారు చాలా ఒరిజినల్ ఫీలింగ్స్ వాళ్ళని బాగా ఎట్లా ప్రిపేర్ చేశారు వాళ్ళని? అంటే వైష్ణవ్ తర్వాత మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసామో అప్పుడు వెళ్ళి భిక్షు గారు ఉన్నారు కదండి వాళ్ళ దగ్గర వెళ్ళాడండి ట్రైనింగ్కి వెళ్ళాడండి. నేనే ముహూర్తం పెట్టించి కొబ్బరికాయలు అరటిపళ్ళు అన్నీ తీసుకుని వెళ్ళి వైష్ణవ్ నేను వెళ్ళామండి. వెళ్ళి క్లాసెస్ భిక్షు గారితో నేర్చుకునేవాడండి.
ఇంకా వన్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడండి అప్పటి నుంచి ఇంకా మొదలుపెట్టాడు సార్. అప్పుడు అక్కడ క్లాసెస్ నేర్చుకోవడం, తర్వాత మళ్ళీ ఆఫీస్కి రావడం, మళ్ళీ ప్రాక్టీస్ చేపించడం, అలా అలా వైష్ణవ్ అంటే వైష్ణవ్ ఫేస్లో మంచి కళ్ళు అండి. ఫస్ట్ మనం చూసినట్టు యాక్ట్ చేయక్కర్లేదండి, కెమెరా అలా పడితే అసలు ఆ కళ్ళతో చిరంజీవి గారి ఫ్యామిలీలో నాకు తెలిసి చిరంజీవి గారు తర్వాత ఏమో అండి అంత సూపర్ బాయ్స్ ఉంటాయండి. అలా కృతి కృతి కూడా పాపం వచ్చి ఉండిపోయిందండి, అమ్మాయి వచ్చి ఆఫీస్లో ఉండేది, ఇంకా రోజు ప్రాక్టీస్ చేసేది, ప్రాక్టీస్ చేసి ఇంకా అక్కడికి. ఈ అమ్మాయి ఎలా దొరికింది మీకు? ఈ అమ్మాయి సార్ అంటే అప్పటికి నేను ఒక 3000 నెంబర్స్ని చూశాను సార్. 3000 మెయిల్స్ వచ్చాయండి. ఈ అమ్మాయి దీంట్లో బేబమ్మ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి, అంటే చాలా అంటే చాలా అండి. ఇంకా నేను వెతకడం మొదలుపెట్టేవాడిని, చూసేవాడిని, ఇన్స్టా చూసేవాడిని, మెయిల్స్ వచ్చి అప్పుడు మేము అనౌన్స్ చేసామండి తెలుగు అమ్మాయి కావాలండి. చూసాం ఎవరు సెలెక్ట్ అవుతలేదు, వచ్చిన వాళ్ళు ఏమో పెర్ఫార్మెన్స్ బాగాలేదు. చూసిన తర్వాత ఇంకా లాస్ట్ ఆప్షన్ అన్నమాట అండి. ఇంకా షూటింగ్ ప్రొడ్యూసర్స్ తెరుతున్నారు, ఎప్పుడు మొదలెడతావు షూటింగ్ నువ్వు అంటే. ఇంకా ఒకరోజు చూసే ఒకరోజు మా కజిన్ ఒక అమ్మాయి ఉంటుందండి చెల్లి, తను చెప్పిందండి రానా చూడు ఒక అమ్మాయి బాగుంది అని చెప్పిందండి. చూస్తే ఈ అమ్మాయి ముంబై యాడ్స్ చేసిందండి, యాడ్ ఫిల్మ్స్ చేస్తే బాగుంది ఈ అమ్మాయి అని చూసి తను మాట్లాడమనివ్వండి, నువ్వు మాట్లాడమ్మా అంటే తను మాట్లాడుతూ ఉండేదని మాట్లాడుతూ ఉంటే ఇంకా సుక్కు సార్ అన్నారండి, ఒక ఫైనల్ చేయరా నాకన్నా దారుణమానో నువ్వు ఎవరిని అదే అండి నువ్వు నా నోట్లోంచి వచ్చేసినట్టు ఉన్నావు ఇంకా ఫైనల్ చేయరా రే అనివ్వరండి. అంటే సార్ 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 అంటే ప్రొడ్యూసర్ సార్ ఏంటి సార్ అంటే సార్ ఆగండి ఆడికి ఏదో ఉంటుంది చెప్తాడు, కంగారు పడద్దు ఆడికి ఏదో ఉంటుంది ఇస్తాడు మనకే అంటే సార్. అప్పుడు కృతి వాళ్ళ మదర్ ఫోన్ చేసి కృతికి కాల్ చేసి ఒక నైట్ రమ్మని అండి, ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయిందండి. వచ్చిన తర్వాత సార్ ఎర్లీ మార్నింగ్ 8:30 వస్తారండి ఫ్లైట్ కాదు, 6:30 అప్పుడు వస్తారండి, 8 వస్తారండి ఆఫీస్కి. నాకు బయటికి వెళ్ళే ధైర్యం సరిపోతలేదండి, ఈ అమ్మాయి అన్న బాగుంటుందా బాగోదా సెట్ అవుతుందా సెట్ అవుతుంది. రూమ్లోనే కూర్చోనండి, అసిస్టెంట్లు వస్తున్నారండి మార్నింగ్, సార్ అమ్మాయి వచ్చింది భలే ఉందండి అంటున్నారు. ఒకడు వస్తున్నాడండి, ఇంకోటి వచ్చి భలే ఉందండి సూపర్ ఉందండి అంటున్నాడండి. ఇంకోటి సార్ బీభత్సంగా ఉందండి అమ్మాయి అంటున్నారండి. ఆగంటారా బాబు వచ్చిన అందరు అమ్మాయిలకి ఎలా చెప్పారు మీరు, నాకు టెన్షన్ వస్తుందంటే ఇంక నేను బయటకు రాబోతుంది ఇంకా బయటికి వెళ్ళబోతున్నానండి. అప్పుడు కృతి కృతి మదరు ఇద్దరు లోపలికి వస్తారండి, సార్ అని సార్ అని వస్తే చూస్తే బేబమ్మ, బేబమ్మ కానీ యాక్టింగ్ వచ్చారా అదా ఇంకేమి ఆలోచించలేదండి, చేయించుకుందాం ఒక అమ్మాయి దొరికింది, ఈ అమ్మాయితో ఇంకా మనం ఇంకా బేబస్ని చేయించుకుందాం ఇక్కడ ఉండిపోతుంది అని ఇంకా మొదలుపెట్టడం మొదలెట్టండి. ఇంకా చూసినట్టే అమ్మాయి మీరు చూస్తారు, మీరు ఇప్పటిదాకా చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీరు చాలా జాగ్రత్తగా భయం భయంగా 1-10 సార్లు మదన పడి చేస్తుండే. సో ఆ కారణంగానైనా ఈ సినిమా లెంగ్త్ దాదాపు 4 అవర్స్ పైన వచ్చింది అన్న టాక్ బయటకు వచ్చింది. అసలు అంటే మీకు ఉప్పెనలో ఒక సీన్ కూడా లేపేసింది లేదండి, ఒక్క సీన్ కూడా తీసేసింది లేదండి, ఒక్కరోజు కూడా రీషూట్ చేసింది లేదండి. అంటే ఇప్పుడు ఏదైతే జనాలు చూడబోతున్నారో అంతే తీసారు? అంతే తీసామండి. కానీ ఏంటంటే అండి హై స్పీడ్ షాట్లు లెంతీ షాట్ల వల్ల ఏంటంటే సముద్రం పక్కన ఆ టేకులు ఎక్కువ అయ్యాయండి, అంటే పడవ మనం అన్నట్టు రాదండి, హీరో మనం అన్నట్టు సముద్రంలోకి వెళ్ళాడండి, అక్కడ ఎవరిని కమ్యూనికేట్ చేయలేము, లోకల్ పీపుల్ చాలా దారుణంగా ఉంటారండి. అంటే రీటేక్లు రీటేక్లు ఒకటి ఇలా వస్తే కుక్క వస్తుందండి అది వస్తుంది అంటే వేస్ట్ షాట్లు రఫ్, అంతేగానండి అంటే మీరు అనుకున్న ఫ్రేమ్ రాకుండా రాకుండా అది జరిగింది కానండి. అసలు ఎక్కడా కానీ అంటే ఎక్కడ ఈ స్టోరీలో ఇది లేదు, ఈ బ్లాగ్ లేపేశారు అది అలాంటిది ఏమి లేదండి. ఓన్లీ విజువల్గా రావడానికి ప్రయత్నం కానండి, అంటే అమ్మాయి బాగా చేయాలా, హీరో బాగా చేయాలా, విజయ్ గారు బాగా చేయాలా, వన్ మోర్ దానికి దీనికి అలా కానండి. అంటే ఎందుకంటే మా గురువు గారు సుఖ గారి దగ్గర నేర్చుకున్నాను నేను, ఆయన బాగా అంటే అంతే అండి. వీళ్ళిద్దరు కొత్త వాళ్ళండి, నేను కొత్త అండి, నేను కొత్త అంటే భయం సార్ అంతే అండి, ఇంకేం లేదండి భయం. జాగ్రత్త తీయాలా, చిరంజీవి గారు అప్ప చెప్పారు, చిరంజీవి గారు కోసం తీయాలా. ఉప్పెన లాంటి కథ అందరికీ నచ్చాలని నా కోరిక అండి, అంటే ఈ కథ అందరికీ నచ్చాలి, ఈ కథ నచ్చినట్టు ఉండకూడదని అండి. అంటే ఈ షూటింగ్లో కానీ లేకపోతే స్క్రిప్ట్లో కానీ మీ గురుగారి హ్యాండ్ ఏ మేరకు ఉంటుంది? అంటే సుక్కు సార్కి నేరేషన్ ఇచ్చానండి నేను, ప్రతిదీ ఫస్ట్ నే ఎవరి నుంచి ఎవరికి నేరేషన్ ఇచ్చాను సార్ నేను, ఆయన ఇంప్రూవైజేషన్ చేయడం కానీ లేకపోతే మార్చమని చెప్పడం కానీ? ఆయన ఏం మార్చమని లేదు సార్, ఆయన తెలుసండి, ఆయన మార్చమన్నా నేను మార్చానండి, దొంగన కూడా నువ్వు మార్చవరా అంటాడండి. అంటే సార్ అది అదంటే రే నా దగ్గర యాక్టింగ్ చేస్తాను, బయటకు వెళ్తే నువ్వు అనుకున్నది తెలిస్తావు అంటాడండి. సార్ సార్ అంటే అదే చేయాలి రేపు అని, నువ్వు ఏది నమ్ముతావు అదే సినిమా అని అండి. నేను మాత్రం ప్రతి షెడ్యూల్ కానీ సీన్స్ వెళ్ళి నేరేషన్ ఇచ్చేవాడి, నేరేషన్ ఇస్తుంటే సార్ నవ్వుడండి ఎలా రాస్తున్నారా అని వాడండి. రష్ చూసేవాడు ఆయన కూడా? రష్ చూసేవాడు, రష్ చూసాడండి. ఎడిట్ రూమ్కి వచ్చారండి, ఎడిట్ రూమ్కి వచ్చారు చూశారు భలే ఉందిరా సినిమా అన్నారు. తర్వాత మిక్సింగ్కి వచ్చారండి, చెన్నై మిక్సింగ్కి వచ్చారండి,
వచ్చే మిక్సింగ్లో మొన్న రీసెంట్గా అంటే 20 డేస్ బ్యాక్ అనుకోండి సార్, అంటే డిసెంబర్ 29 అలా వచ్చారు, చూసారండి. చూసి అయితే ఇలా ఉందిరా సినిమా అన్నారు, ఇలా ఉందిరా సినిమా. ఇంకా నీ నవ్వు నీలి సముద్రం అంత పెద్ద హిట్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేశారా ట్యూన్ మొదటి విన్నాక? సార్ అది అంటే సుక్కు సార్, దేవి గారు వాళ్ళ అంటే సుక్కు సార్ ఏంటంటే అంటే నేను సిచ్యువేషన్ చెప్పేసి వచ్చాను సార్. దేవి గారికి నేరేషన్ ఇమ్మన్నారండి సుక్కు సార్ వెళ్ళి, డార్లింగ్ బుచ్చి తెలుసు కదా నా అసిస్టెంట్, నీకు నేరేషన్ ఇస్తాడంటే అప్పుడు దేవి గారు బేపర్సన్ బిజీ ఉన్నారండి. కానీ రమ్మను అంటే నా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా దేవి గారికి కొద్దిగా పరిచయం ఉందండి. నా సాంగ్స్ అంటే చాలా ఇష్టం సార్. అన్ని సినిమాలు చేశారు కదా? అవును సార్. సాంగ్స్ అంటే అండి మీకు కొన్ని వేల సాంగ్స్ నేను లిరిక్స్తో పాడేస్తానండి, అంత ఇష్టం సార్ సాంగ్స్ అంటే. అంటే అప్పుడు దేవి గారు సార్ ఈ సాంగ్ బాగుంది, ఈ సాంగ్ బాగుంది, సుక్కు సార్ కాదు సార్ లిరిక్స్తో పాడేస్తుంటారు, ఏడ్రీ మెమరీ అంటారండి సార్. అంటే అప్పుడు దేవి గారు నేరేషన్ ఇవ్వడానికి వెళ్ళాను సార్. దేవి గారు అన్నారండి వన్ డే అంటే సుక్కు సార్ నేను వెళ్ళాను సార్, నన్ను ఏంటంటే అండి సుక్కు సార్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆయన తీసుకుని వెళ్ళాడు సార్ నన్ను. నువ్వు వెళ్ళిపోరా, నేను ఫోన్ చేశాను, ఫోన్ చేశాను వెళ్ళిపో కదండి, చేయి పట్టుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వెళ్ళేవారండి. మీరే చెప్పారు ఆయన పెద్ద కొడుకు. సార్ అదే సార్, నిజంగా ఆ మాట అంటే నాకు అంటే అండి అదే అండి, అంటే కూర్చోబెట్టి వెళ్ళేవారండి, మళ్ళీ ఎండ అయిపోయే టైంకి వచ్చేవారండి. అంటే ఓ పిల్లని స్కూల్కి తీసుకెళ్ళి దింపుతారు, మళ్ళీ ఆ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళి పిక్ చేసుకుంటారు, ఇది జరిగింది సార్. అప్పుడు దేవి గారు చెప్పాను సార్, దేవి గారు చెప్పారంటే దేవి గారు ఇన్ఫర్మేషన్ ఇలా అని వెంటనే ఫోన్ పెట్టారండి. ఒక్క నిమిషం నేను సుఖుబాయ్ కాల్ చేస్తానండి. సుఖుబాయ్ ఇప్పుడు చెప్పండి స్టోరీ అదిరిపోయింది ఫస్ట్ ఆఫ్, మిమ్మల్ని పోగడం అంటారు, మీ గురువుని పోగడం, మీ శిష్యుని పోగడం అంటారు అన్నారండి లౌడ్ స్పీకర్ అండి. అంటే నన్ను పొగిడితే అని పొగిడినట్టే నన్నే పొగిడితేవి అన్నారండి. అంటే సుక్కుబాయ్ అదిరిపోయింది, సూపర్ మామూలు లేదు, బేబసం అయిపోయింది కదా, ఫస్ట్ ఆఫ్ నేను ఆగలేక మళ్ళీ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అన్నారండి. మళ్ళీ నెక్స్ట్ అంటే నేను చెప్పు నేరేషన్ ఇచ్చానండి. సెకండ్ హాఫ్ ఫినిష్ అండి, దేవి గారు అయితే సరే సినిమా మనం చేస్తాం, ఒక్క నిమిషం అంటే మళ్ళీ సుక్కు సార్ కాల్ చేస్తానండి. మళ్ళీ కాల్ చేశారండి, సుక్కుబాయ్ ఇప్పుడు చెప్పండి సెకండ్ హాఫ్ కూడా బేబసంగా ఉంది, మిమ్మల్ని పొగడం అంటారా, మీ గురువుని మీ శిష్యుని పొగడం అంటారంటే దేవి ఆయన పొగుడు, ఆయన పొగిడితే నన్ను పొగిడినట్టు అన్నారు. అది సార్ మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి సినిమాలో? సినిమాలో 7 సాంగ్స్ అండి. ఇప్పుడు ఉండే కదా మూడు బయటకు, మూడు వచ్చాయండి. బిట్ సాంగ్స్ దగ్గ దగ్గ అన్నది బిట్ సాంగ్ అండి. దీని తర్వాత ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి సార్ సెకండ్ హాఫ్, అవి ఆల్బమ్లో జూక్ బాక్స్లో రిలీజ్ చేస్తారు. అంటే మిమ్మల్ని రివీల్ చేయమని నేను అడగట్లేదు, రివీల్ చేయడం ధర్మం కూడా కాదు. బట్ బయట అంతా కూడా సినిమాలో జనాలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక నావెల్ పాయింట్ ఏదో ఉంది అని ఒక తిరుగుతూ ఉంటుంది జనాల్లో, అలాంటి చిన్న షాకింగ్ పాయింట్ ఏమైనా ఉందా? షాకింగ్ ఏం కాదు కానీ సార్, అది అంటే ఒక ఒక సూపర్ క్లైమాక్స్ అండి, ఒక సూపర్ అండి. అంటే అరే అని అరే దాని బాధలోకి, షాక్ నుంచి బాధలోకి. అంటే ఇది దేవి గారు కానీ సుక్కు సార్ కానీ విన్నప్పుడు ఏమన్నారంటే అండి, రంగస్థలం కన్నా ఇంకో బెండ్ ఉన్న కదా, ఇది రంగస్థలం ఒక దగ్గర ఆగుతుంది, అక్కడి నుంచి ఇంకో బెండ్ ఉంది కదా సూపర్ రా అని. అంటే అందరినీ అంటే నేను ఇప్పుడు నాకు తెలిసి స్క్రిప్ట్ స్క్రిప్ట్ టైంలో ఉండగా ఒక ఒక 25 మంది నేరేషన్ ఇచ్చి ఉంటాను సార్, అందరికీ విపరీతం నచ్చేసిందండి. సినిమా చూసిన తర్వాత, సినిమా అయిన తర్వాత ఒక ప్రొడ్యూసర్స్ అయితే నవీన్ గారు కానీ రవి గారు కానీ అండి, అసలు నవీన్ సార్ అయితే అండి అంటే ఈ ప్రాజెక్ట్ నాకు స్టార్ట్ అవడానికి మెయిన్ రీజనే రవి సార్ అండి. రవి సార్ నన్ను తమ్ముడు తమ్ముడు అంటారండి, అంతలా ఓన్ చేసుకుంటారు సార్. అంటే మైత్రి రవి గారు కూడా నాకు చాలా బాగా గుర్తు, రంగస్థలం సక్సెస్ మీట్ తర్వాత అక్కడ జరిగినప్పుడు ఎన్ కన్వెన్షన్ ఎక్కడ ఉంటాను అని నాకు ఒకసారి చెప్పారు. చాలా అద్భుతమైన కదండి, చాలా అద్భుతమైన కదా అని నేను 1-2 సార్లు నాతో అంటే నాకు బాగా గుర్తుంది సార్. రవి సార్ అయితే సార్ అంటే రవి సార్కి చెప్పారు, రవి సార్ నాకు రంగస్థలం ముందు నుంచి, రంగస్థలం కదండి శ్రీమంతుడి ముందు నుంచి తెలుసండి, ఎందుకంటే మైత్రి 14 డీల్స్లో ఫ్రెండ్స్ అండి. అలాగా క్లోజ్ అప్పటికి బ్యానర్ పెట్టలేదండి, అలా వాకింగ్కి వెళ్ళి వాళ్ళు అండి, అలా తెలిసండి. అలా తెలిసిన తర్వాత సుక్కు సార్ రిలేషన్ అంతా ఫామ్ అయిన తర్వాత రవి సార్కి చెప్పిన తర్వాత రవి సార్ అయితే ఇంకా చాలా అంటే ఇంకా మీరు వినలేరు, అంటే మీరు డబ్బులు ఎక్కువైపోయి అంటారో ఇప్పుడు తిడతారా అని షెడ్యూల్ వచ్చిన తర్వాత ఫోన్ చేసుకోండి కదండి. నేను ఫోన్ చేసిన ఒక రోజు వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత సార్ అని ఫోన్ చేస్తే ఎరా డబ్బులు అయిపోయా అనివారండి. అంటే ఏరా ఏం సార్ అంటే అదేరా ఇంటి నుంచి డబ్బులు పెట్టుకుని పారిపోయిన కొడుకు నాన్న డబ్బులు అయిపోయి పంపు అంటాడు కదా, అలాగా డబ్బులు అయిపోయి చెప్పు పంపుతామంటే లేదు సార్ కలుస్తానంటే రా ఇంటికనండి. అలా సార్ నవీన్ గారు అంటే అండి ఒక్కరోజు కూడా సార్ మీకు నా ఫోన్ చూస్తే మీరు షాక్ అవుతారు. ఒక ప్రొడ్యూసర్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నేను సుకుమార్ గారు కాదు, కొరటాల శివ గారు కాదు, పెద్ద వాళ్ళ దాంట్లో రోజుకు ఒక 8-9 మిస్డ్ కాల్స్ ఉంటాయి సార్. నేనే అంటే యుఎస్లో ఉంటారు కదండి, ఈవినింగ్ 6:30-7 అయిపోబోదులో కాల్ వచ్చేస్తుంటుంది అండి. కాల్ వచ్చేస్తుంటే మా వైఫ్ తార అంటుందండి, ఏం ప్రొడ్యూసర్ నవీన్ గారా అంటుంది, ఇంక చూడక్కర్లేదండి కాల్ చేస్తారండి, వచ్చి ఏంటి సినిమా గురించి ఏమి మాట్లాడరండి
ఏం చెప్పు కబుర్లు అంటారు. లేదు, వాళ్ళు బాగా నమ్మారు. ఎందుకంటే చెప్తాం కదా, నవీన్ గారు ఇప్పుడు నేను అంటే మాట్లాడిన ఈ విషయం ఎప్పుడు మాట్లాడుకోలేదు, కానీ రవి గారు మాత్రం చాలా బాగా వస్తుంది, చాలా మంచి కదా, చాలా బాగా వస్తుంది, చాలా బాగా తీస్తున్నాడు. ఈ టైప్ నా దగ్గర 4-5 సార్లు అంటే నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు మీటింగ్ బట్టి ఇలా ఉంది అలా అంత ఏమనలేదు సార్, తీసుకుని రా నువ్వేదనమ్మో తీసుకుని రా అంతే. అంటే వెనకాల మా బాసు కూడా ఉన్నారు కదా సార్, అంటే బాసు ఉన్నారని ధైర్యం వాళ్ళకే నాకునండి, సుక్కు సార్ ఉన్నారని ధైర్యం. అప్పుడు మొన్న రీసెంట్గా సినిమా చూశారండి, నవీన్ గారు యుఎస్ నుంచి వచ్చి ఆయనకు అందంగా చూపించాలా పెళ్లి కూతురు, ముస్తాబాయిన పెళ్లి కూతురులు ఎక్కడ పడతారు చూపించకూడదు అని అందంగా రెడీ చేశానండి. రెడీ చేసిన తర్వాత వచ్చారు, నేను కాకినాడలో ఉన్నాను సార్, కాకినాడలో ఉంటే వచ్చారు సార్. వచ్చిన తర్వాత సినిమా నాకు తెలియకుండా సినిమా చూశారండి. చూసి సార్ అంటే వచ్చి అంటే ఇంకా ఇంకా అంటే ఇంకా ఆయన ఆనందం చిన్నపిల్లడైపోయాడండి. ఏ మెంటల్కి సెకండ్ హాఫ్ అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా అసలు ఎలా ఉందో చెప్పనా నేను అని ఇంకా ఆయన సార్ సార్ నేను ఇంకేమంటాను సార్ 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 అంటే నమ్మారు కదా సార్. మీరు బ్లాక్ బస్టర్ సార్ అని ఫిక్స్ అయిపోయారా? అంటే సార్ అంటే నేను ఈ సినిమా రాసినప్పుడే నేను ఒకటి అనుకుంటాను సార్, ఎప్పుడన్నా స్టోరీ స్క్రిప్ట్లోనే హిట్ అయిపోవాలండి సార్. అంటే ఒకటి చెప్తుంటే ఎంగేజ్ అయిపోవాలండి, అవ్వాలండి, ఫీల్ అవ్వాలండి, ఒరే ఏమో భలే ఉందా అనిపించాలి సార్. స్క్రిప్ట్లోనే రైటింగ్లోనే హిట్ అయిపోవాలనుకుంటాను సార్. బలవంతంగా కాకుండా న్యాచురల్గా సార్ రైటింగ్లోనే హిట్ అయిపోవాలి సార్. ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలా, ఎక్కడ కామెడీ కావాలా, ఎక్కడ మ్యూజిక్ కావాలా, ఎక్కడ లవ్ కావాలా, అలా హిట్ అయిపోవాలనుకుంటాను సార్. ఉప్పనికి అది అయిపోయిందండి, అంటే అది అయిపోయింది సార్ ఉప్పనికి. కానీ తీసేటప్పుడు సార్ తీసేటప్పుడు అది స్క్రీన్ మీకు వచ్చిందా లేదా? కానీ సార్ ఏమైందంటే సార్ తీసేటప్పుడు అంతకన్నా అందంగా వచ్చింది సార్ సినిమా, అంతకన్నా అందంగా వచ్చిందండి. దానికి దేవి గారు అయితే ఇంకా వ్యవస్థం చేస్తారండి. నాకు ఒకళ్ళిద్దరు ఇండస్ట్రీ వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, ట్రైలర్లో అమ్మాయి ఓ డైలాగ్ అంటుంది, వీడు ముసలివాడు అవ్వకూడదే అని. ఏంటంటే ఆ డైలాగ్ ఎందుకు పెట్టుంటారు, ఎందుకు మీనింగ్ ఏంటి అని సార్ నాకు అర్థమైంది అనుకోండి వేరే సంగతి జనాలు అడిగి. అంటే సినిమా కథకి ఆ డైలాగ్కి కొంచెం లింక్ ఉందనే నాకు అనిపిస్తుంది, మీరేమంటారు? అవును సార్, అవును సార్. అంటే హీరోయిన్ క్యారెక్టర్ అలాంటిదండి. హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే సార్ కోపడితే త్వరగా ముసలాడు అయిపోతారు అనేది అమ్మాయి ఫిలాసఫీ. అవును సార్, అంతే అండి. అమ్మాయి ఎవరి మీద కోపడదండి, అసలు కోపమే రాదండి అమ్మాయికి. ఈ రోజు రోడ్డు మీద ఎవరినో కొడుతుంటుందని చూసి ఇటు ముసలాడు అవ్వకూడదు, ఇటు ముసలాడు అయిపోతాడు అవ్వకూడదు ఈడని అలా ఉంటుంది సార్ ఆ టైమింగ్లో. అలా ఉంటుంది సార్. థ్యాంక్ యూ అండి. మీరు ఒక ఒక మంచి కథని ప్రేమించి అనుభవించి పలవరించి దాన్ని అందరినీ ఒప్పించి కరోనాని జయించి స్క్రీన్ మీద తీసుకొచ్చారు. సో డెఫినెట్గా మీకు మంచి ఫలితం రావాలని, మీరు ఒక టాలీవుడ్కి ఒక మంచి డైరెక్టర్గా నిలబడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.